కామారెడ్డిలో ఓ చిట్స్ వ్యాపారి కనిపించకుండా పోయాడు. కామారెడ్డిలోని అయ్యప్పనగర్ కాలనీలో నివాసముండే నరేష్ 3 కోట్ల రూపాయలతో ఉడాయించాడు. దీంతో నరేష్ వద్ద చిట్టులు వేసిన బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నరేష్ ఫైనాన్స్ చిట్టీల వ్యాపారంతో పాటు డ్రై ఫ్రూట్స్ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడు. చిరు వ్యాపారులకు రోజువారీ వడ్డీలపై డబ్బులిచ్చేవాడు. నరేష్ని నమ్మి చాలా మంది చిట్టీలు వేశారు. వారిలో వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. గత 20 రోజులుగా నరేష్ ఇంటికి తాళం వేసింది. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోవటంతో బాధితులు లబోదీబోమంటున్నారు.